హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ టైటానిక్ షిప్కు సంబంధించి అదిరిపోయే న్యూస్ వందేళ్ల తర్వాత బయటకు వస్తున్న టాప్ సీక్రెట్స్ శతాబ్దం క్రింద సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌకా అవశేషాల నుంచి మార్కొనే టెలిగ్రాఫ్ను వెలికి తీసేందుకు ఆర్ఎంఎస్ టైటానిక్ కంపెనీకి అమెరికన్ కోర్టు అనుమతి ఇచ్చింది అయితే ఆ ప్రయత్నంలో ఆ నౌక శిథిలాలు మాత్రం చెదిరిపోకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది టైటానిక్ నౌక పంతొమ్మిది వందల పన్నెండులో మునిగిపోయింది ఈ నౌక శిథిలాలను వెలికితీసే హక్కుల్ని పంతొమ్మిది వందల ఎనభైలో ఆర్ఎంఎస్ టైటానిక్ కంపెనీ పొందింది రోజురోజుకి నౌక మరింతగా శిథిలమైపోతున్న నేపథ్యంలో అందులోని మార్కోని టెలిగ్రాఫ్ యంత్రాన్ని వెలికి తీయాలని ఆర్ఎంఎస్ టైటానిక్ ఎప్పటి నుంచో వాదిస్తోంది ఆ ప్రయత్నాలను ద నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్మిరైక్ అడ్మినిస్ట్రేషన్ సహా అనేక సంస్థలు వ్యక్తులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు అయితే తాజాగా టైటానిక్ అవశేషాలు వీలైనంత వరకు దెబ్బ తినకుండా జాగ్రత్త పడుతూ నాటి టెలిగ్రాఫ్ వెలికి తీయవచ్చు అంటూ అమెరికా ఫెడరల్ కోర్టు ఆర్ఎంఎస్ కంపెనీకి అనుమతి ఇచ్చినట్లు ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది ఈ వేసవిలో నౌక శిథిలాల నుంచి టెలిగ్రాఫ్ను వెలికి తీసేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్ఎంఎస్ టైటానిక్ కంపెనీ సోమవారం నాడు కోర్టుకు మరోసారి విజ్ఞప్తి చేసింది దీంతో నార్ ఫోల్క్లోని జిల్లా కోర్టు జడ్జ్ రెబక్క బీచ్ స్మిత్ కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వు రెండు వేలలో మార్పులు చేయాలని ఆదేశించారు ఆ నిబంధనలను సడలించడంతో టైటానిక్ నౌకా శిథిలాల్లోని టెలిగ్రాఫ్ యంత్రాన్ని వెలికి తీయడానికి అవకాశం ఉంటుంది ఆ రేడియో ట్రాన్స్మిటర్ ద్వారా నాటి దారుణ ఘటనకు సంబంధించి రహస్యాలు అందకుండా పోయిన రేడియో సంభాషణలు బయటపడే అవకాశం ఉందని ఆర్ఎంఎస్ టైటానిక్ చెబుతోంది అటు న్యాయమూర్తి స్మిత్ కూడా తన తీర్పులో అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నౌక మునిగిపోతున్న సమయంలో నాటి ప్రమాదం గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు ఉపయోగించిన ఆ మార్కొని టెలిగ్రాఫ్ చారిత్రాత్మకంగా సాంస్కృతికంగా శాస్త్రీయంగా ఎంతో విలువైన వస్తువు అందుకే నౌకను వీలైనంత వరకు విచ్ఛిన్నం చేయకుండా టెలిగ్రాఫ్ ఉన్న గదికి చేరుకునేందుకు సదరు కంపెనీకి అనుమతి ఇస్తున్నాను అంటూ తన ఆదేశాల్లో పేర్కొన్నారు న్యాయమూర్తి తాము కూడా వీలైనంత వరకు నౌక అవశేషాలు దెబ్బతినకుండా ప్రయత్నిస్తామని ఇప్పటికీ ఆ టెలిగ్రాఫ్ గది తెరిచే ఉందని సూర్యకాంతిలోనే దాన్ని చేరుకోవచ్చని కంపెనీ లాయర్ డేవిడ్ కాన్ కెనాన్ తెలిపారు మరోవైపు కోర్టు నిర్ణయాన్ని ద నేషనల్ ఓషన్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ సహా అనేక ఇతర సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి మునిగిన నౌకను అలాగే వదిలేయాలని కోరుతున్నాయి ఇప్పుడు మార్కొని టెలిగ్రాఫ్ను బయటకు తీసి ఎందుకు పెట్టే ఖర్చుతో పోల్చితే ఆ వస్తువు పెద్ద విలువైనది కాదని దానివల్ల ప్రజలకు పెద్దగా ప్రయోజనం కూడా లేదని ఎన్ఓఏఏ ఏప్రిల్ నెలలో కోర్టుకు వినవించింది అటు ఐర్లాండ్ అధికారులు కూడా టెలిగ్రాఫ్ను వెలికి తీసే ప్రయత్నాలపై తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు మునిగిపోయిన నౌక ఉన్న ప్రాంతానికి అంత సులభం కాదని కొందరు నిపుణులు అంటున్నారు అక్కడ నమ్మశక్యం కాని చరిత్ర నిక్షిప్తమై ఉంది అంతేకాదు వందల మంది అందులో జలసమాధి అయిపోయారు వారిని మనం గౌరవించాల్సి ఉంది అని సముద్ర అన్వేషణ నిపుణుడు రయాన్ కింగ్ పేర్కొన్నారు రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ జలాంతర్గామి ముంచేసిన యుఎస్ఎస్ ఈగల్ పిఈ ఫిఫ్టీ సిక్స్ నౌక జాడను కనుగొన్న బృందంలో ఆయన సభ్యుడు మరోవైపు తాము కూడా టైటానిక్ అవశేషాలను దెబ్బతీయకుండానే టెలిగ్రాఫ్ను తీయాలని భావిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది నౌక అవశేషాలను దెబ్బతీయకూడదంటే మేము అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది డ్యామేజ్ను వీలైనంతగా తగ్గించేందుకు మా దగ్గర తగిన ప్రణాళికలు ఉన్నాయి మేము ఏదో క్షేత్ర పర్యటనకు వెళ్లడం లేదు ఇప్పుడు నౌక అవశేషాల దగ్గరికి వెళ్ళడం అంటే ఏకంగా మరో గ్రహానికి వెళుతున్నట్లే అని ఆర్ఎంఎస్ కంపెనీ కన్సల్టెంట్ ఓషనోగ్రాఫర్ డేవిడ్ గాలో అన్నారు టైటానిక్ నౌక అట్లాంటిక్ సముద్రంలో పంతొమ్మిది వందల పన్నెండులో మునిగిపోయింది ఆ ప్రమాదంలో సుమారు పదిహేను వందల మంది ప్రాణాలు కోల్పోగా ఏడు వందల మంది బతికి బయటపడ్డారు